నమస్తే, నా పేరు డాక్టర్ నరేన్. నేను కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ కేర్ హాస్పిటల్. ఈరోజు సాఫ్ట్ టిష్యూ ట్యూమర్స్ లేదా సాఫ్ట్ టిష్యూ సార్కోమాస్ గురించి మాట్లాడు. చాలామంది పేషెంట్స్ చర్మం మీద కానీ చర్మం కింద కానీ కండరాల్లో కానీ కణితులు ఏర్పడి ఆంకాలజిస్ట్ని సంప్రదించి అది క్యాన్సరా కాదా, ప్రతి గడ్డ క్యాన్సర్ సంబంధించిన కాదా అని అడుగుతుంటారు. సాధారణంగా అలాంటి కణితులు క్యాన్సర్ వల్ల అయి ఉండొచ్చు, క్యాన్సర్ కాకుండా కూడా ఉండొచ్చు. క్యాన్సర్ వల్ల అయ్యేదానికంటే క్యాన్సర్ కాకుండా ఉండేవి చాలా ఎక్కువ కామన్గా ఉంటాయి. సో ఇలాగ వచ్చినప్పుడు అది క్యాన్సరా కాదా అని మొదటగా ముందు నిర్ధారణ పరీక్షలు చేయాలి. సాధారణంగా కాళ్ళ మీద కానీ చేతుల మీద కానీ ఇలాగ వచ్చి ఎంత అంటే కొంచెం పెద్ద పరిమాణంలో ఉండి అది క్యాన్సర్ సంబంధించిన కాదా అనేది కనుగొనే దాంట్లో భాగంగా ముందు స్కానింగ్ చేస్తాం. స్కానింగ్ అనేది ఎంఆర్ఐ స్కానింగ్ చేస్తారు. ఎంఆర్ఐ స్కానింగ్లో మనకి అది ఎంతవరకు స్ప్రెడ్ అయ్యి ఉంది, రక్తనాళాలు లేదా నరాలు కాళ్ళకి సంబంధించి కానీ చేతులకు సంబంధించి కానీ ఉండే వాటికి ఎంత దగ్గరగా ఉంది, ఏమన్నా దానికి అతుక్కొని ఉన్నాయా లేదా అనేది ఎంఆర్ఐలో రకరకాల ఫీచర్స్ ఇవన్నీ తెలుస్తాయి. ఒకసారి ఎంఆర్ఐ చేసి అది ఎక్కడి వరకు వెళ్ళింది ఏంటని కనుక్కున్న తర్వాత ఆపరేషన్ కానీ ట్రీట్మెంట్ ఏదన్నా నిర్ధారించే ముందు బయాప్సీ చేస్తారు. బయాప్సీ జనరల్గా ఆపరేషన్ చేసేవాళ్ళు కానీ ఆపరేషన్ చేసే వాళ్ళ గైడెన్స్లో రేడియాలజిస్ట్ కానీ బయాప్సీ చేస్తారు. బయాప్సీ చేస్తే మనకి అది ఏ రకమైనది ట్యూమర్ అనేది మనకు తెలుస్తుంది. ఎందుకంటే కొన్ని రకాల ట్యూమర్లకి ట్రీట్మెంట్ అనేది వేరే వేరేగా ఉంటుంది. అంటే కీమోథెరపీ ఇవ్వాలా ముందు ఆపరేషన్ ముందు, లేకపోతే రేడియేషన్ ఇవ్వాలా అనేది. సో అందువల్ల అది తెలుసుకున్న తర్వాత అప్పుడు 90% మందికి ఏంటంటే ముందు ఆపరేషనే చేస్తాం. సో ఆపరేషన్ మామూలు కణితికి క్యాన్సర్ సంబంధించిన కణితికి ఒక చిన్న వ్యత్యాసం ఉంది. క్యాన్సర్ అని నిర్ధారణ అయిన తర్వాత కణితికి వైడ్ ఎక్సిషన్, వైడ్ లోకల్ ఎక్సిషన్ అంటాం. వైడ్ లోకల్ ఎక్సిషన్ అంటే ఓన్లీ గడ్డనే కాదు, గడ్డ చుట్టూత ఒక 1 సెంటీమీటర్ కానీ 2 సెంటీమీటర్ల మార్జిన్ తీసుకొని నార్మల్ టిష్యూని కూడా కలిపి తీసి దాన్ని ల్యాబ్కి పంపిస్తాం. సో నార్మల్ కణితులకి అయితే అలాగేం అవసరం లేదు, ఓన్లీ ఆ ట్యూమర్ వరకు తీస్తే సరిపోతుంది. సో అందువల్ల ఈ పరీక్షలు నిర్ధారణ చేయలేకపోవటం వల్ల చాలామంది చిన్న కణిత అయినా సరే ఆపరేషన్ చేయించుకొని తీసుకున్న తర్వాత అది క్యాన్సర్ నిర్ధారణ అవడం సర్వసాధారణంగా చూస్తుంటాం. సో ఆ ఒక్క జాగ్రత్త తీసుకుంటే అది క్యాన్సర్ అయితే ఒకేసారి ఒకే ఆపరేషన్లో మొత్తం భాగాన్ని ఎంతవరకు తీయాలంటే అంతవరకు తీయచ్చు. కొంచెం పరిమాణం ఎక్కువ ఉన్న వాటిల్లో ఏంటంటే తీసిన తర్వాత చర్మం కానీ ఇన్వాల్వ్ అయినా చర్మం కూడా గడ్డతో పాటు తీయవలసి వస్తే రీకన్స్ట్రక్షన్ చేస్తారు. అంటే వేరే దగ్గర నుంచి ఉన్న కండని కానీ చర్మాన్ని కానీ కండతో పాటు చర్మాన్ని కలిపి కానీ, సో ఎక్కడైతే ఆ డిఫెక్ట్ ఉంటుందో దాన్ని రీకన్స్ట్రక్షన్ చేస్తారు. ఒకసారి ఇలాంటి ఆపరేషన్ అయిన తర్వాత శాంపుల్ ఏదైతే ఉందో దాన్ని పరీక్ష పంపిస్తారు. సో దానిలో మనకి ఇది ఎటువంటిది, ఎంత ప్రమాదకరంగా ఉంది, తర్వాత ట్రీట్మెంట్ ఏమైనా అవసరం లేదా అనేది రకరకాల ఫ్యాక్టర్స్ చూసుకొని వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తారు. సాధారణంగా రేడియేషన్ ట్రీట్మెంట్ ఉంటుంది ఆపరేషన్ తర్వాత. కొన్ని రకాల ట్యూమర్స్ కీమోథెరపీకి బాగా పనిచేస్తాయి. సో అలాంటి వాటికి కీమోథెరపీ కూడా ఇస్తారు. సో ఒకసారి ఆ ట్రీట్మెంట్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత పేషెంట్ని ఫాలోఅప్కి రమ్మంటారు. ఫాలోఅప్ అన్ని క్యాన్సర్ల మాదిరిగానే ఈ క్యాన్సర్ కూడా 3 నెలలకు ఒకసారి ఫాలోఅప్లో చూస్తుంటాము. ఈ ఆపరేషన్ చేసే ముందు పేషెంట్కి ఎప్పుడైతే మామూలుగా లంగ్స్కి స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి సిటీ చెస్ట్ కూడా చేస్తారు ఆపరేషన్ ముందు. ఈ ఫాలోఅప్లో కూడా 6 నెలలకు కానీ సంవత్సరానికి కానీ సిటీ చెస్ట్ చేస్తాం. సిటీ చెస్ట్ చేయటం వల్ల ఏమన్నా లంగ్ సెకండరీస్ ఏమన్నా వచ్చాయా లేదా అని. ఎందువల్ల ఈ క్యాన్సర్లో అంత ఇంపార్టెంట్ అంటే ఈవెన్ లంగ్ సెకండరీస్ వచ్చినా సరే ఒకసారి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఆధారపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే దానికి కూడా సర్జరీ చేయొచ్చు, దానికి కూడా సర్జరీ చేసి క్యూర్ చేయొచ్చు. సో అందువల్ల ఆ ఫాలోఅప్లో కంపల్సరీ 6 నెలలకు కానీ సంవత్సరానికి కానీ సిటీ స్కాన్ చెస్ట్ కూడా చేస్తూ ఉంటారు. నమస్తే.